ఇది 40 సెంట్లు వ్యవసాయ భూమి అండి. ఇది ఇది గట్టి ఈ చెక్క కాకుండా ఆ పైర్ అది అదే అండి. అక్కడ నుంచి 40 సెంట్లు, దాని పక్కన ఇంకో 40 సెంట్లు, 80 సెంట్లు ఉంది. ఏమో 40 సెంట్లు అయినా ఇస్తారు, 80 సెంట్లు అయినా ఇస్తారు. దీని రైతువారి భూమి అండి, ఇది రైతువారి భూమి, దారి ఏదో ఉండదు. ఇదిగోండి, కాకపోతే దీని హైలైట్ ఏంటంటే ఇదిగోండి, ఈ పక్కనే జగనన్న కాలనీ, ఈ చుట్టూ కూడా చాలా త్వరగా డెవలప్మెంట్ అవుద్ది కాబట్టి ఈ బిట్టు ఇన్వెస్ట్మెంట్గా తీసుకోవచ్చు. ఇదిగోండి మెయిన్ రోడ్డు కా జగనన్న కాలనీ, కొన్ని వేల వేల ఇల్లు ఇస్తున్నారండి ఇక్కడ. ఇది కంకిపాడి బస్ స్టాండ్ నుంచి సుమారుగా మూడున్నర కిలోమీటర్లు ఉంటుందండి. ఇదిగోండి హౌసింగ్ కూడా చాలా దగ్గర వచ్చేసింది. ఇదిగోండి హౌసింగ్ ఇక్కడ నుంచి కరకట్ట వచ్చి 1-2 కిలోమీటర్ల లోపు ఉంటుందండి. విజయవాడ కరకట్టి ఇట్లా వెళ్ళిపోవచ్చు. మంచి ఇన్వెస్ట్మెంట్ అండి, ఇది మంచి ఇన్వెస్ట్మెంటు. దయచేసి అసలు చేయొద్దు, కాకపోతే దారి మాత్రం లేదు, రైతువారి భూమి. ఎందుకంటే చుట్టుపక్కల ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి చాలా తక్కువ టైంలో ఈ ప్రాంతం అంతా డెవలప్మెంట్ అవుద్ది. అట్లాగే ఇక్కడ తూర్పు బైపాస్ వచ్చి ఇక్కడ నుంచి 5 కిలోమీటర్న్నర లోపే తూర్పు బైపాస్ వెళ్తుందండి. అది కూడా ఒక పెచ్చింగ్ ఈ భూమికి. ఆ రేటు వివరాలు మీకు తెలియజేస్తాను, మరిన్ని వివరాలు కాల్ చేయగలరు. థ్యాంక్ యూ, నమస్తే.